కడప జిల్లా పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. వివేక హత్య కేసులో తనను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందన్నారు. తాను ఏ పాపం చేయలేదు కాబట్టి సీబీఐ విచారణ గురించి పట్టించుకోలేదన్నారు అవినాష్ రెడ్డి. మిమ్మల్ని సీబీఐ అరెస్ట్ చేస్తుందా అన్న ప్రశ్నకు అంతా దైవాధీనమని సమాధానం ఇచ్చారు. తనకు తన తండ్రికి శంకర్ రెడ్డికి వైఎస్ వివేక హత్యతో సంబంధం లేదన్నారు అవినాష్ రెడ్డి. ఎంపీ స్థాయి వ్యక్తే నిజాయితీ నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తోందని ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటన్నారు అవినాష్ రెడ్డి. హత్య జరిగిన రోజు రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేస్తేనే అక్కడికి వెళ్ళానన్నారు. ఫోన్ రావడం 15 నిమిషాలు ఆలస్యమై ఉంటే తన మీద నిందలు వచ్చేవి కావన్నారు. మొదట సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో తన ప్రస్తావనే లేదన్నారు. లెటర్ దాచడంలో కూడా తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు సునీత పూర్తిగా మాట మార్చారన్నారు అవినాష్ రెడ్డి.